తొందరగా రండి. మనం అసలే లేట్ అయిపోయామయ్యా. దాగుడు మూతల దండ కోర్ ఇక్కడే. నువ్వు ఎక్కడ ఎందుకు అటు వెళ్ళిపో, అటు పెట్టుకో. నువ్వు కెమెరా అటు పెట్టుకో. ఇక్కడ వద్దయ్యా బాబు, అటు పెట్టుకో. ఒక్క నిమిషం. దాగుడు మూత దండాకోర్ ఆడియో రిలీజ్ అంటే వచ్చాను. ఫ్లెక్సీలు లేవు, బ్యానర్లు లేవు, జనాలు లేరు, ఏ హంగామా లేదు. కంపెనీస్ ఇక్కడ కాదా ఏంటి పొరపాటున మనం వేరే ఏది సెట్ ఏమైనా వచ్చేసామేమన్నాయా? ఇక్కడ షూటింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. రాజుగారు, రాజుగారు, ప్రభు గారు, ఒక నిమిషం అండి. ఇక్కడ ఆడియో రిలీజ్ అన్నారు. ఆడియో రిలీజ్ ఇక్కడ కాదా అండి? నాని వచ్చేంత వరకు డోంట్ టాక్. నువ్వు ఎతకనా బబ్బబ్బా 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 మీరు ఆడియో రిలీజ్ కి వచ్చారా? అసలే నాని దొరక మేము తలకొట్టుకుంటుంటే మధ్యలో మీరేంటండి బాబు? నాని ఎక్కడ? ఏంటి అసలు ఇక్కడ ఆడియో రిలీజ్? సతంగమే లేదు. అవును, మీరేంటి ఎప్పుడు కాప్ గెటప్ లో ఉండి వాళ్ళు పంచి గెటప్ వేశారు? ఆడియో రిలీజ్ వాళ్ళకి కాదా ఏంటి? కంప తీసి రూమ్ లో ఉండాలండి. నేను చూశాను, ఇప్పుడేమో కనపట్లేదు. ఎవరు? నాని? నాని మన నాని హీరో నాని? అయ్యి బాబాయ్, మా జీవితాలకే హీరో కాదండి, ఇంకా ఎక్కువే. ఈ నాని గానే దొరకపోతే నాన్న ప్రాణం తీసేస్తాడు. ప్లీజ్ నన్ను వదిలేండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దు పేరు నాని గౌడ. అది ఈ సినిమాలో వాడేసి ఉండుంటారు అనుకుంటున్నాను. నాని, యు నో హు నాని? నాని అంటే కోడి. నాని అంటే కోడి? యా, ఇట్స్ ఎ రూస్టర్. ఇది క్యాప్షన్ కాబోలు. నాని అంటే కోడి, ఇట్స్ ఎ రూస్టర్. ఐ వాంట్ టు నో ఎవరికి వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. దాగుడు మూత దండాకోర అంటే నాతో ఆడుకుంటున్నారు ఇక్కడ. అయ్యా, నాలాగా అమాయకంగా దిక్కు తోచకుండా కూర్చున్నది మీరే ఇక్కడ. నమస్తే అండి. గమ్యం లేకుండా తిరుగుతున్నాను సార్, ఆడియో రిలీజ్ అంటే వచ్చాను. వీరి పేరు మూర్తి గారు. అయ్యా నమస్కారం మూర్తి గారు. సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మీరన్నా చెప్తారా ఇవాళ ఆడియో రిలీజ్ ఉందా లేదా? అమ్మా, నా పరిస్థితి ఇదే. ఇవాళ ఆడియో రిలీజ్ రమ్మన్నారు, ఇక్కడికి వచ్చా కోడిని వెతకమంటా. మిమ్మల్ని కూడా కోడిని వెతకమన్నారా? ఈ ఫస్ట్ డైరెక్టర్లతో చేస్తే ఇదే ప్రాబ్లం. కొత్త సినిమా, కొత్త దర్శకులతో. అప్పట్లో ఆ రాధాకృష్ణ, ఇప్పట్లో ఈ సినిమాకి ఆ రాధాకృష్ణ. రాధాకృష్ణ? రాధాకృష్ణ మళ్ళీ. ఓ డైరెక్టరా? డైరెక్టర్ అంటున్నారు. ఇవాళ ఆడియో రిలీజ్ అంటే వచ్చాను సార్ నేను. ఎంత హడావిడిగా ఉంది కానీ ఎవరు చెప్పట్లేదు. ఏనింటికి మొదలు పెడతారు సార్ మేడం? ఇన్నాళ్ళకి నాకు రామోజీరావు సార్, కృష్ణ గారు నాకు సినిమా ఇస్తే దానికి ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే కోడిని పట్టుకొస్తేనే ఫంక్షన్ అంటారు మేడం. ఏం చేయాలి? సో ఇప్పుడు కోడిని పట్టుకొస్తే కానీ దొరకదు. కోడి ఎక్కడ ఉంది ఎవరికి తెలుస్తుంది సార్? నాకు పెద్ద డౌట్ అనుమానం అండి. ఆ పెద్దంటేనే మాట రైటర్ ఉన్నాడు, ఆయన దాచిపెట్టిన నాకు అనుమానం. పెద్దింటి? ఈ పెద్దలు అయిందా అయ్యి ఉంటది. ఏంటో పెద్దింటి అయినా మీరే? అంటే ఈ పెద్దలు మీరేనా అండి? కొంటారా? లేదండి, కోడి ఎక్కడుందో చెప్తారేమోనని. కోడి? నేను పేరుకే పెద్దింటినమ్మా, నాకు పూరిల్లు కూడా లేదు. ఏదో నాలుగు మాటలు రాసుకొని వద్దాం అనుకుంటే ఈ కోడి కూడా నాకెందుకమ్మా? ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి చాలు. చూడమ్మా, ఆర్ట్ డైరెక్టర్ నాకు చూడండి, ఆయన అస్తమానం కోడిని చంకలో పెట్టుకుని తిరిగాడు. ఒక్కసారి వెళ్ళి అడగండి ఆయన. కోడి వస్తే గానీ సినిమాకి ఆడియో రిలీజ్ జరగదు. కోడి రావాలంటే ఎవరి దగ్గర ఉందో కోడి తెలియదు. ఈ సినిమాకి ఇంత పెద్ద సెట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇంత చిన్న పిల్లడు. సాయి సురేష్, 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 కోడి, 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 కోడి. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఈ మీరు ఎడిటర్? నమస్తే అండి. ఈ సినిమాకి సంబంధించిన కోడి తప్పిపోయిందని అందరూ వెతుక్కుంటున్నారండి. మీకేమైనా దొరికి? చూడలేదండి, నేను సినిమా చూశాను కానీ కోడిని చూడలేదండి. సినిమా చూస్తారు సార్, మీరు కట్ చేస్తారు. కోడిని కానీ మీరు ఏమైనా కట్ చేశారా? కట్ చేయలేదండి, సినిమానే కట్ చేశాను. లాభం లేదు, ఎడిటర్ అన్ని కట్ 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 గానే మాట్లాడతారు. ఎవరిని అడిగితే అమ్మ 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 అమ్మ. హలో అండి. మహాలక్ష్మి అండి, ఈ ఇంట్లో కోడి కనబడలేదు అంటే ఆడియో రిలీజ్ కోడి ఎంత బాగుందో. ఎర్రగా మా నాన్నకి చాలా ఇష్టము, దామని మనం వెతుకుదాం, నానీని వెతుకుదాం. వద్దమ్మా, మీరు వెళ్ళండి అమ్మా.
ఫంక్షన్ కాదురా, ఆడియో ఫంక్షన్ రా. నానిని ఎతకాలి, వెతికేంత వరకు ఆడియో రిలీజ్ లేదు, లాభం లేదు. ఈ ఇంట్లో ఉండే ఆ పెద్ద ఆయన ఉంటారే, ఆయన అడగాల్సిందే. రాజుగారు, అమ్మయ్యా, రాజుగారు వచ్చేస్తారు, ఇక మనకు ప్రాబ్లం తీరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. బల్లే ఉంది సార్, గెటప్ అద్దరిపోయింది సార్. ఎవరు రాజేంద్ర ప్రసాద్? ఐఎమ్ సారీ, క్యారెక్టర్లో ఉన్నారా? ఓకే సార్. రాజుగారు నమస్తే అండి. ఏంటి సార్ ఇది, మీరు చెప్తే ఒక్క మాట అయిపోతుంది సార్. కోడి గీడి అంటారేంటి సార్? ఈ ఇంటి వాళ్ళు అందరూ పిచ్చోళ్ళలాగా దారణగాలు పడి ఆడియో ఆవిష్కరణకు వస్తే కోడి అంటారేంటి? మీరు చెప్పండి సార్, మొదలు పెట్టేయమని చెప్పండి. నాని లేకపోతే ఆడియో ఫంక్షన్ లేదు. సేమ్ డైలాగా? పాప, మీ తాతకు నువ్వన్నా చెప్పమ్మా. యూ టెల్ హర్ డూ వాట్ ఎవర్ తాత సెడ్. బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. సార్ 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 సార్, మొదలు పెట్టకపోతే లేట్ అయిపోతాను సార్, చీకటి పడిపోతుంది సార్. ప్లీజ్ సార్, మొదలు పెడదాం సార్. క్రిష్ 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 మన గమ్యం వేదం కృష్ణ క్రిష్ ఏ కృష్ణ మిస్టర్ నువ్వు వచ్చావేడ రాజు. హలో హలో హలో. ఓ క్రిష్ పార్ట్నర్ ఇతను. ఆచార్య నమస్తే. క్రిష్ ఏ క్రిష్ అమ్మయ్య వచ్చావా? చూసుకో. రామోజీరావు గారు ప్రొడ్యూసర్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, మీరు పార్ట్నర్ గా ప్రొడ్యూసర్ గా ఈ సినిమా చేస్తున్నారు. ఆడియో రిలీజ్ అంటే ఒక బ్యానర్ పెట్టరా సార్? ఒక పోస్ట్ వేరా సార్? చీఫ్ గెస్ట్ ఎవరు రారా సార్? నేను ఎవరిని పొగడాలి సార్? మీరు చెప్పండి సార్. నా కడుపు చించుకుంటే కాలం మీద పడినట్టుంది నా పరిస్థితి. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నావా? ఈ కోడిని తట్టాలి ఏందండి? ఆయన ఎవరి మాట ఎండు. అదే నాకు అర్థమవుతుంది. ఆ పాప ఆయన ఏం చేస్తే అంతే. వీళ్ళిద్దరిని కనుక ఒప్పించాలంటే ఏ మహానుభావుడో దిగి రావాలి. ఇప్పుడు అదిగోండి సార్, మీరు అడిగిన ఆ మహానుభావులు వచ్చేస్తున్నారు. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని? ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని? ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని? ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది? నాని వచ్చింది, ఆడియో ఫంక్షన్ చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి, రాజుగారి కోడెళ్ళి రావు గారిని తీసుకొచ్చింది. పదండి, ఆహ్వానం పలుకుదాం. ఇది మన సినిమాలో నాని. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇటంతా దర్శకుడు, రచయిత, ఆర్ట్ డైరెక్టర్, మన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ హీరో మూర్తి గారు, మన ఎడిటర్ సాయిబాబు గారు. మొత్తానికి ఆడియో రిలీజ్కి కళొచ్చిందండి. రామోజీరావు గారు వచ్చేంత వరకు, ఈ నాని వచ్చేంత వరకు నన్ను ముప్ప తిప్పలు పెట్టేశారు సార్, నాతో దాగుడు మూతలు ఆడించేశారు. ఇప్పుడన్నా ఆడియో రిలీజ్ చేసుకుందామండి సార్. ఈ నాని వచ్చేంత వరకు ఆడియో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కృష్ గారు మొదలు పెట్టారు. పెద్దవారు సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం అమ్మండి సార్? ఆడియో టైం వచ్చిన తర్వాత ఆడియో సీడీలు కనపడటం లేదు. ఆడియో సిడీ ఎవరికి దొరికితే వాళ్ళు వచ్చి చైర్మన్ గారికి సార్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ఏంటండి ఇది, ఆడియో సిడీ ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకొచ్చి చైర్మన్ గారికి ఇవ్వాలా? ఇల్లు దిలే సిల్లారే.
మొత్తానికి దర్శకుడికే దొరికినట్టుంది. ఓ బాగుంది. ఈ ఆడియో రిలీజ్ మరి రామోజీరావు గారి చేతుల మీద చేసే ముందు కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ చిత్రానికి తమిళ మాతృక దర్శకులు శ్రీ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి డాల్ఫిన్ హోటల్స్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కలిసి ఉన్నావి సుదురానిది ప్రేమ బంధం.